దేశంలో వాహనాల అమ్మకాలు పడిపోతున్నాయి. పండుగ వేళైనా పుంజుకుంటుందేమో అనుకుంటే మార్కెట్ అందుకు భిన్నంగానే ఉంది. సెప్టెంబర్ నెలలో ఓవరాల్గా చూస్తే 9.26% వరకు మార్కెట్ పడిపోయింది. ట్రాక్టర్ అమ్మకాలు మినహా మిగిలిన అన్ని వాహనాల అమ్మకాలు కూడా పూర్తిగా పడిపోయాయి. ఆటోమొబైల్ డీలర్స్ ఫెడరేషన్ అందించిన లెక్కల ప్రకారం కార్ల అమ్మకాలు ఏకంగా 18% పైగా పడిపోయాయి. టూ వీలర్ అమ్మకాలు 8% తగ్గాయి. కమర్షియల్ వెహికల్స్ కూడా 10.8% పడిపోయాయి. ఇలా అన్ని వాహనాల అమ్మకాలు పడిపోవడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆందోళనలో కనిపిస్తుంది. త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా పతన దిశలోనే ఉన్నాయి. ఇలా అన్ని రకాల వాహనాల మార్కెట్ కనీసం పండగ వేళైనా పుంజుకుంటుందని ఆశిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడం కలవరపరుస్తోంది. మార్కెట్లో మొత్తం 79,000 కోట్ల రూపాయల విలువైన 7,90,000 కార్లు కూడా అమ్ముడుపోకపోవడంతో నిల్వ ఉండిపోయాయి. దాని ప్రభావం ఉత్పత్తి మీద ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి తగ్గించాల్సిన స్థితి వస్తుందని అంటున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా ఆగస్టు తర్వాత వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయి. దసరా దీపావళి పండగల సమయంలో జోరుగా సాగుతాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు విరుద్ధంగా ఉంది. చివరకు సెప్టెంబర్లో కూడా 10% వరకు అమ్మకాలు పడిపోవడం, లక్షల ఖరీదైన కార్లు అమ్ముడుపోక అలాగే నిల్వ ఉండడం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని ఆందోళన మొదలైంది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.